हाय फ्रेंड्स इवाल मनम ट्राई कलर सैंडविच एला चेयालो चूद्दाम दानि कोसम नेनु इक्कड इवाल पुदीना अंड अलागे चिन्न मुक्का अल्लम अंड अलागे ओक पच्चिमिर्ची तीसुकुन्नानु अंड अलागे ओक क्यारेट तीसुकुन्नानु पुदीना पेस्ट इला रेडी चेसि पेट्टुकोवाली తర్వాత వైట్ బ్రెడ్ తీసుకుంటున్నాం మనం ఈ రెసిపీ కోసం. దాన్ని సైడ్స్ కట్ చేసుకోవాలి. బ్రౌన్ అంతా తీసేసి ఇలా వైట్ మాత్రం ఉంచుకున్న తీసుకొని అలాగే క్యారెట్ తురుము అండ్ అలాగే కొంచెం బటర్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు మనం ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద బటర్ అనేది అప్లై చేసుకుందాం. నేను ఇక్కడ నైఫ్తో బటర్ తీసి అప్లై చేస్తున్నాను. మీరు కావాలంటే ఇందులో మయోనీస్ అండ్ చీజ్ కూడా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ బటర్ అప్లై చేస్తున్నాను. ఇలా బటర్ అప్లై చేసుకున్న బ్రెడ్ స్లైస్ని పక్కన పెట్టేసుకుని తర్వాత ఇంకొక స్లైస్ తీసుకుని దాని మీద గ్రీన్ చట్నీ అనేది అప్లై చేయాలండి. అదే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మింట్ చట్నీని యూజ్ చేస్తాము. మనకు ఒకవేళ అది కొంచెం స్పైసీగా అనిపిస్తే అందులో తురిమిన కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. చిన్నపిల్లలు ఉంటే అలా ఆ తురిమిన కొబ్బరి కూడా యాడ్ చేసుకుని దాన్ని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ గ్రీన్ చట్నీ కూడా అప్లై చేస్తున్నాను. దీని తర్వాత ఇది ఇలా అప్లై స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా పెట్టుకున్న బటర్ స్లైస్ని దీని మీద క్లోజ్ చేసుకోవాలి. తర్వాత మనం తురుము పెట్టుకున్న క్యారెట్ని దాని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఆరెంజ్ కలర్ బయటకు కనిపించేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో స్లైస్ కూడా బటర్ అప్లై చేసి దీన్ని మనం క్లోజ్ చేసుకున్నాం. కావాలంటే టొమాటో సాసెస్ ఉంటాయి కదండి, అవి కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఈ ఆరెంజ్ కలర్ పార్ట్లో. అప్పుడు కూడా మనకు మంచి కలర్ అనేది వస్తుంది. సో దట్ మనకి ఇప్పుడు ట్రై కలర్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా 3 లేయర్స్లో మనకి నీట్గా ట్రై కలర్ శాండ్విచ్ ఇండిపెండెన్స్ డే స్పెషల్గా రెడీ అయిపోయింది. చూస్తారు కదా, ఇలా ప్లేటింగ్ చేసుకుంటే మన శాండ్విచ్ అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.